శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా? నీ పూజ చేయందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని మా స్రవంతిని ఎందుకింత కష్టపడుతున్నావు? తన్ని కేంద్రోహం చేసింది, ఇప్పుడిప్పుడే సంసారం దారికొచ్చి అంతా సంతోషంగా ఉంటున్నావు అనుకుంటే మా స్రవంతికి సమస్యను ఎందుకు తెచ్చిపెట్టావు? జగన్ స్రవంతి సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? మా స్రవంతిని కాపాడు, ఇంతకంటే నిన్నే కోరను స్వామి, నిన్నే కోరను. నీకే భయం లేదు, ఏం పర్వాలేదమ్మా.
త్వరగా లోపలికి తీసుకురండి సిస్టర్. మేడం, మీరు ఇక్కడే ఉండండి మేడం. అమ్మా, అక్కకేం కాదమ్మా. సుశీలమ్మ గారు, మా గీతకి పుట్టినప్పుడు మొదలయ్యాయి. అలాగా? అక్కడ శ్రవంతమ్మకు, ఇక్కడ గీతకు ఒకేసారి కష్టం రావాలా? ఉత్తర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వ జయగోర్ధం ప్రజానాం భవస్మాత ఆయుష్ కురోత్మాం చంద్రాభాం లక్ష్మీభీసానాం చంద్ర సూర్యాగ్నక్షీభాం ప్రయాస. నా ఆత్మతో ఆడుకున్న వాళ్ళని వదిలిపెట్టను, ప్రాణం మీదకి తెచ్చుకోకండి. నువ్వు నన్నేమీ చేయలేవు. స్రవంతిని నాతో పాటు తీసుకువెళ్ళడం ఖాయం. సిద్ధాంతి గారు,
మా చెల్లెలి పరిస్థితి. భయపడాల్సిన పనేం లేదు. నేను బయటికి వెళ్ళి పూజా సామాగ్రి తెచ్చుకోవాలి. మీలో ఎవరో ఒకరు నాతో వస్తే. నేను వస్తానండి. రెకిరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను సిద్ధాంత్ గారితో వెళ్ళొస్తాను. పదండి. జగన్, జగన్, జగన్.